అంటే కేసీఆర్ కాంగ్రెస్ను దువ్వుతున్నాడు అనుకోవాలా, లేకపోతే నిజంగానే ఆయనకు ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఉండి రాహుల్ గాంధీ మీద వేసిన అనర్హతని వ్యతిరేకించిన రాజకీయాల్లో సన్యాసులు కావడానికి రారు. ఆల్రెడీ ఆయన బెండ్ అవుతున్నాడు. కాంగ్రెస్కి ఏదైతుందో చేస్తున్నాడు, కవిత గారు కూడా ఏదైతుందో ఓపెన్గా సపోర్ట్ చేస్తుంది. మొన్న అసెంబ్లీ నడిచినప్పుడు అప్రిషియేట్ చేశాడు కదా సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ను, చేశాడా లేదా? అవునవును. సో దాని లైన్ ఏంటంటే వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో హంగ్ వస్తుందని వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం ఉంది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్లో ట్రై ఫైట్లో స్ట్రాంగ్ బీజేపీ కేంద్రంలో ఉంది, కాన్సన్ట్రేట్ చేస్తుండ్రు. ఒక పొటెన్షియల్ లీడర్ కొంతమంది చేరుతున్నారు, ఇంకా చేరే వాళ్ళు ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు. కనుక బీజేపీని తక్కువ అంచనా వేయడం లేదు. ఒక 20-25 సీట్లు వచ్చినా, కాంగ్రెస్కి ఒక 30 వచ్చినా, అత్తర్లకు వచ్చేది ఈయన ఇప్పుడు ఈ కేసులన్నీ అయ్యి ఆయనకు ఒక 3 నెలలు ఇప్పుడు స్టే ఇచ్చారు. ఏది ఆ 4 ఎమ్మెల్యేది తర్వాత ఆయన సిబిఐని ఫేస్ చేయాలి. ఎవరు? కేసీఆర్. సిబిఐనా? సిబిఐకి పోతుంది కదా సార్ ఈ ఫైల్ అంతా. పోయింది కానీ ఇప్పుడు కేసీఆర్ని పిలుస్తారా? లేదు, ఆయన ఆయన డిస్క్లోజ్ కోర్టు కామెంట్ చేసింది కదా సార్ సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి దగ్గర. ముఖ్యమంత్రి ఎలా డిస్క్లోజ్ చేస్తాడు? అది ఎందుకు జడ్జిలో పంపిండు, ఎందుకు ఎడిటర్స్ పంపిండు, ఎందుకు ముఖ్యమంత్రి పంపిండు, బహిర్గతం ఎందుకు చేసిండు అని సుప్రీంకోర్టులో జడ్జ్ ఆటోమేటిక్గా సిబిఐ ఇంటరాగేట్ చేస్తుంది. నీకు వేర్ యూ గెట్ 3 గంటలది గంట బాబు చేసిన ఖచ్చితంగా సిబిఐ ఫేస్ చేయవలసి వస్తుంది. అలాగే ఆయన ఇవన్నీ ఉన్నాయి. 2015లో ఏదైతుందో ఆయన సిబిఐ ఎలుగుబంటి దాంట్లో ఏదైతుందో ముఖ్యమంత్రిగా ఆయనకు 2015 ఏప్రిల్ సమ్ డేట్ ఏదో 8-9 అవర్స్ ప్రగతి భవన్లో సిబిఐ చేసింది. ఫైల్ ఈజ్ పెండింగ్ ఇవన్నీ ఆయన సహారా ఎలుగుబంటి ఈఎస్ఐ కంట్రాక్ట్ ఇచ్చారు, అది మీకు పంపుతాను, ఇప్పుడే పంపుతాను, నా దగ్గర ఉంది, మీకు ట్రాన్స్ఫర్ చేస్తాను. అది ఏదైతే ఉంది. దిలీప్ గారిని కూడా ఏదైతుందో 8-9 గంటలు చేశారు. మీరు దిలీప్ గారి ఇంటర్వ్యూ తీసుకోండి. ఆ కేసు నేను తెలుసుకున్నాను, నాకు ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను ఢిల్లీకి మొన్న వెళ్ళినప్పుడు నాకు వయా ఒక మీడియా డాన్ అంటే అప్పుడు ఎందుకనలే నా మీద యుద్ధము, సిబిఐ నా మీద ఉసిగొల్పిరు అది అని ఇప్పుడు అది చెప్పలేము. అది కేసీఆర్ గారిని అడగాలి మీరు. నేను అనేది ఏంటంటే ఇట్స్ ఎ వెరీ సీరియస్ సబ్జెక్ట్, నా ఫ్లో పోనీయండి. సిబిఐ ఒక మాజీ అధికారి, నా ఒక మిత్రునికి జర్నలిస్ట్ మిత్రుడు, చాలా పెద్ద పెద్ద రిపోర్టర్ నేషనల్ లెవెల్ పేరెన్నిక రిపోర్టర్, అతనికి అతని ఫ్రెండ్, అతని దగ్గరికి వెళ్ళి మేము ఒక దగ్గర ఒక హోటల్లో బ్రేక్ఫాస్ట్ కూర్చుంటే అతను ఒక సిబిఐ ఆఫీసర్కు నెక్స్ట్ డే మాట్లాడతాను, నెక్స్ట్ డే మాట్లాడి మాకు ఇన్ఫర్మేషన్ నా మిత్రునికి జర్నలిస్ట్ మిత్రునికి పాస్ ఆన్ చేసిండు, ఫైల్ ఈజ్ విత్ పెండింగ్ ఇన్ బీజేపీ గవర్నమెంట్, అది ఓపెన్ చేస్తే కూడా సిబిఐ వస్తుంది. కేసీఆర్ అరెస్ట్ కూడా దాంట్లో చేస్తే కేసేం కాదు బట్ అరెస్ట్ అయిపోతుంది. క్లారిటీగా ఎవిడెన్సెస్ ఆఫీ అధికారులు ట్రాన్జాక్షన్ మనీ స్టేట్మెంట్ రికార్డ్ చేసిండు సిబిఐకి, దాన్ని పెండింగ్ పెట్టుకున్నారు సార్. ఇప్పుడు 5442 కేసులు ఈ 10 ఏళ్ళకి వెళ్ళి ఎన్ని కేసులు డిస్పోజ్ అయినాయి సార్? ఓన్లీ 100 కదా, ఓన్లీ 100 కదా. 100లో ఎంతమందికి శిక్ష పడ్డది? 23 మందికి శిక్ష పడ్డది. బట్ 77 మందికి శిక్ష పడలే. వీళ్ళు ఏం చెప్తున్నారు కొంతమంది విశ్లేషకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు 0.3, 0.15 అంటున్నారు. అది 542 కేసులున్నారు కానీ కాదు, 23% శిక్ష పడ్డది, డిస్పోజ్ అయింది, పనిష్మెంట్ పడింది. కడుమైంది, ఇంకా ప్రాసెస్లో ఉన్నాయి. 544లో 100 పోతే ఏదైతుందో 344 ఉన్నాయి. సో ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ లాభం జరిగితే కేసీఆర్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక వాతావరణం క్రియేట్ చేయాలి. ఆల్రెడీ వాళ్ళు పిలుస్తుండ్రు.